నమస్తే, వెల్కమ్ టు ఏనే టాప్ 10 న్యూస్. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ప్రభుత్వానికి అధికారులకు సహకరించాలని కోరారు. రైతులు ఆందోళన చెందొద్దు, సీఎం కేసీఆర్ ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాదని తెలిపారు. సీఎం కేసీఆర్ కి దుబాకా ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, జీహెచ్ఎంసీ ఎన్నికలలో సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దుబాకా ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చప చర్చలకు దారితీస్తుంది. అధికార టీఆర్ఎస్ కు సాక్షి ఇవ్వడమే కాక ఈ ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రానికి సంబంధిత అనేక సంకేతాలను వెలుగులోకి తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత మరింత పతనమవుతుంది. చలి తీవ్రతతో పగటిపూట ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గగా రాత్రిపూట భారీగా పడిపోయాయి. ప్రస్తుతం సాధారణం కంటే 6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈసారి చలి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సినీ నటుడు సోను సూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్య చికిత్సానికి అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్ ద్వారా భరోసా ఇచ్చారు. హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్ కు చెందిన ఒకరి నుండి సైబర్ మోసగాళ్లు 52 లక్షలు స్వాహ చేశారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కేపీహెచ్బి కాలనీకి చెందిన కె కొండల్ రెడ్డి అనే వ్యక్తి పిఎస్ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ ను నిర్వహిస్తున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు కొండల్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పిహెచ్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ సన్నాహ సమావేశాలకు బయలుదేరిన గద్వాల్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కొడంగల్ ఇన్ఛార్జ్ నర్మదా కృష్ణప్ప. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి ముసోరి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న 3 అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఒకరు ఓ భక్తుడికి మెయిల్ ద్వారా అశ్లీల వీడియో లింకులను పంపిన ఘటనను తీవ్రంగా పరిగణించి పాలక మండలి సదూర్ సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 47,905 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,083,917 చేరాయి. 550 మంది కరోనాతో మరణించగా మరణాల సంఖ్య 1,28,121 చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇంతటితో ఏఎన్ఏ టాప్ 10 న్యూస్ సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.